అయ్యో దేవుడా, ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు? అన్నం పెట్టే రైతుకి ఇంకా ఆకలి బాధలా? వచ్చే జన్మలోనైనా నేను రైతుగా మాత్రం పుట్టొద్దురా. రే సాంబా అన్న, చాలా రోజుల తర్వాత గేటుకు తాళం వేసే టైం వచ్చిందిరా. ఎయ్యరా తాళాలు. సార్, ఇప్పటివరకు మన దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జీలు, కమిషనర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీచర్లు, స్టూడెంట్స్, బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, మున్సిపాలిటీ వాడు, ఆటో డ్రైవర్లు, ఇలా ఎంతోమంది నేరాలు చేసినట్టు మనం విన్నాం చదువు. అంతెందుకు సార్, 9వ తరగతి చదువుతున్న ఒక పిల్లాడు 7వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అది కూడా మనం పేపర్లో చదివాం, టీవీలో చూసాం. కానీ ఎక్కడైనా ఒక రైతు భూ కబ్జాలు చేయడం, మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం, దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, ఇట్లాంటివి చూసారా సార్? రైతుకి ఇలాంటివి ఏవి రావు సార్. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, కష్టపడి పంట పండించడం, ఎవడైనా మోసం చేస్తే ప్రాణాలు వదిలేయడం. రైతు నా కొడక. ఏం భద్రా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.